కొలల్చెరు మండలం ఎండ్రపల్లి గ్రామం. ఎమ్మాడం కొంత ఇబ్బంది లేదు. అసలు అన్ని వచ్చినా మాకు జగన్ అన్న పేదోళ్ళకి అందుబాటులో ఉండే ప్రభుత్వం, ఇబ్బంది లేదు. మాకు అన్ని స్కీములు ఉన్నాయా? ఇది వాహన మిత్ర కూడా వచ్చింది, రైతు భరోసా పడతాయి, అమ్మ ఒడి ఉంది, మా అమ్మకి 45 సంవత్సరాలు డబ్బులు పడతాయి, చేవిత వస్తుంది. పేదలల్లో అసలు ఇంక తిరిగే లేదు జగన్ అన్నకి, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది, ఇబ్బంది లేదు. అసలు రాజకీయం చేసేవాడే లేడు. అసలు ఎవరికి తెలియకుండా అవుతున్నాయి అన్ని ఉండవస్తాయని చెప్పాలంటే. జగన్ అన్న ఈ సచివాలయ వ్యవస్థ తెచ్చినాక ప్రతి పేదవాడికి సకాలంలో జరుగుతున్నాయి అనమాట. పోయినసారి చేసిన రుణమాఫీ చంద్రబాబు, అంతే ఉంటది మాటలకి పనికి చాంతేడా, చేసేదానికి చాలా ఉండాలి. జగన్ అన్న ఇస్తారన్న 15,000 నెలకు 1,500 ఇస్తానన్నాడు. 15,000 నెలకు 1,500 అంటే ఎవడు తిక్కలోడు? 12 నెలకు 15,000 వచ్చేది. జగన్ అన్న మించినోడే నాయకులు లేడు, పవన్ కళ్యాణ్ లేదు, ఇవన్నీ నడవలేవు. ఏందా అందించేది? ఆయన దిగాల్సిందే సినిమా సీట్ల నుంచి. ఆ సినిమా ఈ రాజకీయాలకు వచ్చినాక పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చూడాలి చూడరు, అంతే అట తయారైంది అనమాట. అది వరకు అభిమానం పవన్ కళ్యాణ్ అంటే. ఇప్పుడు బాగుండోడికి బిర్యానీ పెట్టిన వాడికి మనసు తృప్తి ఉందో అదనా? అదే ఓకలేని వాడికి కొద్దిగా అన్నం పెట్టు, రెండు చేతులు దండం పెడతాడు, ఇంకా చాలా అదే సంతోషం. చాలన్నా, ఏది లేని వాడికి అదే బంగారం. రెండు స్థలం కూడా కొనలేని స్థితిలో ఉండడానికి అదే బంగారం. ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ఉండోడు ఎక్కడో ఇల్లు కట్టుకుంటాడు, లేనోడు చెంట్లో ఇల్లు కట్టుకున్నాడు లేరా? వాళ్ళు ఉండాలి కాబట్టి అంత మంది సొమ్ము తీసుకొని ప్రజలు సొమ్మంత ఇంట్లో పెట్టుకురు కాబట్టి వాళ్ళకి ఏది జరిపోదు. వాళ్ళు కానీ ఏదో కష్టం చేసి సంపాదిస్తే వాళ్ళు కూడా సెంటు అంటే ఏందా దాని ఆలోచన తెలుస్తుంది. అసలు తిరుగుందా అన్న? లబ్ధి పొందినోడు ఖచ్చితంగా ఓటేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు అన్న. అది